మీరెక్కడున్నారో చెప్పండి మేడం, నేనే అక్కడికి వస్తాను. జస్ట్ ఉంగరం చేంజ్ చేయడం మాత్రమే, ఒక్క నిమిషం పని మాత్రమే. వర్క్ మీద ఇంట్రెస్ట్ రావాలన్నా, వర్క్ మీద కాన్సంట్రేషన్ చేయాలన్నా, వర్క్ పర్ఫెక్ట్ గా కంప్లీట్ అవ్వాలన్నా మీరంతా డైలీ ఈ టైం కి ఎక్సర్సైజ్ చేయాలి. అమూల్య, వీళ్ళకి నువ్వే కరెక్ట్. ఈ పేషెంట్ నే మేడం, మీరు టెస్ట్ చేయాల్సింది. అవును, ఈ పేషెంట్ ప్రెజెంట్ కండిషన్ ఏంటి? ప్రస్తుతానికి ఇంకా స్పృహలోకి రాలేదు. మేబీ 2-3 డేస్ లో వచ్చే అవకాశం ఉంది. ఓకే డాక్టర్, మీరు వెళ్ళండి. ఈ పేషెంట్ ని నేను చెక్ చేస్తాను. ఓకే మేడం. ఇప్పుడు ఏం చేయమంటారు మాత? ఈ కార్తీక స్పృహలోకి వస్తే గాని మన పని జరగదు. ఈ డాక్టర్ చెప్పినట్టు 2-3 రోజుల్లో కార్తీక్ కి స్పృహ వచ్చాక మళ్ళీ వద్దాం. వీడు మనకి చాలా ఇంపార్టెంట్. ఐశ్వర్య చేతికి ఉన్న ఉంగరం మార్చడం వీడి వల్లే అవుతుంది. కాబట్టి మనకి వెయిట్ చేయడం తప్ప వేరే దారి లేదు. ఎందుకయ్యా ఊరకనే టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతున్నావు? అమూల్య వస్తుందిలే. అది కాదు భానుమతి, అప్పుడే 7 దాటిపోయింది కదా, అమ్మ ఇంకా రాలేదంట అని. అయినా నీ కూతుర్ని ఎత్తుకెళ్లే ధైర్యం ఎవరికుంటుందయ్యా? అనవసరంగా భయపడుతుంటావు. అమూల్య మొహం చూస్తే చాలు, సాష్టాంగ నమస్కారాలు పెడతారు లేదా భయంతో పారిపోతారు. అంత పవర్ఫుల్ మరి నీ కూతురు, నువ్వేం భయపడకయ్యా. వాళ్ళ ఆఫీసులో ఎక్కువ పనిచేసేది మన అమూల్యే. అవన్నీ చూసుకుని వచ్చేసరికి ఒక్కోసారి 8 కూడా అవుద్ది. నాన్నా, గుడ్ ఈవినింగ్. అమ్మా అమూల్య, ఏంటమ్మా ఇంత ఆలస్యమైంది? ముందు మీరు నోరు తెరవండి నాన్న. తెరవండి. అమ్మా, స్వీట్ పెట్టావేంటమ్మా? ఏంటి విశేషం? ఆఫీస్ లో నాకు ప్రమోషన్ వచ్చిందమ్మా. ముఖ్యమైన బాధ్యతలన్నీ మా బాస్ నాకే అప్పచెప్పారు. అవునా? జాయిన్ అయిన కొద్ది రోజులకి ప్రమోషన్ రావడం అనేది చాలా తక్కువ మందికి వస్తుంది నాన్న. నువ్వు ఎక్కడ పనిచేస్తే అక్కడ సిరులు కురుస్తాయమ్మా. నీది అదృష్టపు అడుగు తల్లి. నువ్వు నాకు దొరికినప్పుడు, నిన్ను మన ఇంటికి తీసుకొచ్చినప్పుడు మన కుటుంబ పరిస్థితి ఏమీ బాగలేదు. నువ్వు వచ్చిన తర్వాత నేను నెమ్మదిగా నా స్థాయికి తగ్గట్టు నేను లాభాలు తెచ్చుకోగలిగాను. ఆ అన్నపూర్ణ పార్థులు కూడా తెగ మురిసిపోతుంటారు కదా. అమూల్య వచ్చిన వేళ, అమూల్య వచ్చిన వేళ అని ఆ పార్థు, బంగారు కోడలు బంగారు కోడలోని అన్నపూర్ణ, ఇద్దరూ తెగ చెప్పుకునేవాళ్ళు. ఏది ఏవైనా నా కూతురు ఎంతో అదృష్టవంతురాలు. ఇదిగో భానుమతి, మన కూతురు మనకు స్వీట్స్ తీసుకొచ్చింది. సరే, మరి అమూల్యకి మనమే చేద్దాం. నా కూతురికి ఇష్టమైంది ఏంటో నాకు తెలుసులే. ఏంటమ్మా నాకు ఇష్టమైంది? నా కూతురికి ఇష్టమైంది ఏంటో చెప్పనా? చెప్పమ్మా, ప్లీజ్ ప్లీజ్ చెప్పు చెప్పు. నా కూతురికి ఇష్టమైంది పాయసం. అవునమ్మా, పాయసం అంటే నాకు చాలా ఇష్టం. నేను ఇప్పుడే వెళ్ళి చేసి తీసుకొస్తాను.
अभिमान में दीवेन लाए शुभ मेले नित्यं चिंतके वसंतम अंगाग में हार तुलाए अभिमान में दीवेन लाए आनंद में नित्यं चिंतके संबरम అలవాటు కూడా లేదు నేను సింపుల్ గా ఇవ్వగలను వస్తారా నేను కూడా చాలా సింపుల్ గా ఉండేవాడినే కదండి మీరు ఏ పార్టీకి పిలిచినా వస్తాను నిజంగా వస్తారా తప్పకుండా వస్తాను సరే అయితే రేపు సండే ఉంది కదా మా ఇంటికి భోజనానికి వచ్చేసేయండి అదే నేను మీకు ఇచ్చే పార్టీ అనుకోండి తప్పకుండా వస్తానండి హోమ్ లో ఇచ్చే పార్టీయే ద బెస్ట్ పార్టీ నేను వస్తాను అమ్మా కూతుళ్ళిద్దరు కుమకుమలాడిపోయి వాటలు చేసినట్టున్నారు అవునన్నా నాన్నా ఎప్పుడైనా మీరు అమ్మ వంటలు నా చేతి వంటలు సెపరేట్ గా తినుంటారు కానీ మేమిద్దరం కలిసి చేసిన వంటలు మీరు ఇప్పటి వరకు తినలేదు ఈ రోజు చూడండి ఇవి తిని మీరు మళ్ళీ మన ఊరు వెళ్ళారు అక్కడ మీరు పొయ్యి వెలిగించుకొని వంట చేసుకొని తినరు ఇక్కడే ఉండిపోతానంటారు అమ్మలి ఇంటికి ఫస్ట్ టైం వెళ్తున్నాను అందులోనూ భోజనానికి వెళ్తున్నాను ఇలా ఖాళీ చేతులతో వెళ్తే ఏం బాగుంటుంది ఏం తీసుకువెళ్తే బాగుంటుంది వాళ్ళింట్లో ఎవరెవరున్నారు అమూల్య వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు కదా
ఫస్ట్ టైం వెళ్తున్నాను వాళ్ళ నోరు తీపి చేస్తే బాగుంటుందేమో వచ్చేసినట్టున్నారు. హలో పవన్ గారు, రండి. మీరు వెళ్ళండి, నేను వస్తాను. సరే. పవన్ గారు వచ్చేసారు. నాన్నా, ఈయన పవన్ గారు, నా ఫ్రెండ్ నాన్న. నమస్కారం బాబు. నమస్కారం అండి. ఏంటి బాబు ఇవి? మీ అందరి కోసం బట్టలు తీసుకొచ్చానండి. ఒక్క నిమిషం అండి. అమ్మా అమ్మా. ఏంటమ్మా? పవన్ గారు వచ్చారు, రా పరిచయం చేస్తాను. పవన్ గారు. నమస్కారం బాబు. నమస్కారం అండి. ఇవన్నీ ఎందుకు బాబు? ఇంట్లో పాప ఉంది కదండి. ఒక్క నిమిషం అండి. మార్కెట్ మొత్తం తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టేశావు. అదేనండి, మీ ఇంటికి ఫస్ట్ టైం వస్తున్నాను కదండి, ఖాళీ చేతులతో ఏమొస్తాం కదా అని ఇలా అన్ని తీసుకొచ్చేశాను. అమూల్య, బాబు కొంచెం నీళ్ళు ఇవ్వమ్మా, కాళ్ళు చేతులు కడుక్కుంటాడు. అలాగే నాన్న. రండి పవన్ గారు.
హైదరాబాద్లో ఉంటున్నానండి. ఇంతవరకు చెంబుతో నీళ్ళిచ్చి కాళ్ళు కడుక్కోమన్న వాళ్ళని నేను చూడలేదు. ఫస్ట్ టైం. నిజంగా ఈ సాంప్రదాయం చాలా కొత్తగా ఉంది. మేం పల్లెటూరు వాళ్ళం కదండి, మా పద్ధతులన్నీ ఇలాగే ఉంటాయి. మా నాన్న ఇలాంటి పద్ధతులన్నీ ఖచ్చితంగా పాటిస్తారు. పవన్ గారు, నీది ఫస్ట్ నుంచి ఇదే ఊరా బాబు? అవునండి, ఇదే ఊరు. మీ అమ్మాయిలాగే నేను కూడా ఒక పెద్ద కంపెనీలో బాస్ దగ్గర పనిచేస్తున్నానండి. వీళ్ళ బాస్ ఏమో గాని నాన్నా, మా బాస్ మాత్రం మాకు చాలా ఇన్స్పిరేషన్. ఆయన సిన్సియారిటీయే మాకు ఇన్స్పిరేషన్. ఓసారి మీ బాసం చూడాలని ఉందమ్మా. మీకు ఒక విషయం తెలుసా? ఏంటమ్మా? ఇంతవరకు మా బాస్ ని నేనే చూడలేదు. ఏంటమ్మా, నువ్వు ఇంతవరకు మీ బాసం చూడలేదా? లేదు నాన్న. పోనీ, మీ బాసే నిన్ను చూశాడా? లేదు, ఆయన నన్ను చూడలేదు. మీరు ఒకరినొకరు చూసుకోకుండానే మీ బాస్ నీకు ప్రమోషన్ ఇచ్చేశాడా? అదే నాన్న విచిత్రం. ఆయన నన్ను చూడకపోయినా నాలో ఉన్న సిన్సియారిటీని చూశారు. బాబు, ఇంకొంచెం వేసుకో. అయ్యయ్యో, మరీ ఎక్కువగా వడ్డించేస్తున్నారండి. తినవయ్యా, ఏం పర్లేదు, కుర్రాడివి కదా. నువ్వు ఉండమ్మా అమూల్యా, నేను చూస్తాను. అమ్మ లావణ్య, చెప్పమ్మా. అంతా బాగానే ఉన్నావమ్మా. నీ కూతురా? నీ కూతురు కూడా బాగుంది, ఇప్పుడే పాలు తాగి ఆడుకుంటుంది. చిరు చిరు ఆశకి నువ్వు ఒక నీడము, చిటికెన వేలితో ముడిపడు స్నేహం నీవు, ముసి ముసి నవ్వు. ఇంటి గెస్ట్ వచ్చారు, అందరూ ఇంట్లోనే ఉన్నావు. నీతో సాయంత్రం మాట్లాడతానమ్మా. సరే, ఉంటానమ్మా. అమూల్య గారు, ఆ పాప మీ కూతురు కాదా? లేదండి, మా చెల్లెలి కూతురు. వాళ్ళు ఫారెన్ లో ఉంటారు. అవునా? అమూల్య గురించి ఇంపార్టెంట్ విషయం అయితే తెలిసింది. ఒకటి, ఆ పాప తన కూతురు కాదని. మరి తన హస్బెండ్ నుంచి ఎందుకు దూరంగా ఉంటుంది? పవన్ గారు, తినండి. ఏంటి ఆలోచిస్తున్నారు? ఏం లేదండి. అమ్మా అమూల్య, నువ్వు చెప్పినట్టే ఫస్ట్ టైం మీ ఇద్దరు కలిసి చేసిన వంటలన్నీ తిన్నాక నిజంగానే నాకు మన ఊరు వెళ్ళబుద్ధి కావట్లేదమ్మా. ఇంకా మీ వంటలు తింటూ ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. బాబు, ఇదిగో ఈ లడ్డు వేసుకో. చాలండి, ప్లీజ్. పర్వాలేదు.
మీరు కూడా తినొచ్చు కదా మా ఇంట్లో మగవాళ్ళు తిన్నాకే ఆడవాళ్ళు తింటారండి మా ఇంట్లో ఇదొక కల్చర్ మీ ఇంటి కల్చర్ నాకు చాలా బాగా నచ్చింది ఇలా మీ మధ్య భోజనం చేయడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది వంటలు ఎలా ఉన్నాయి బాబు చాలా బాగున్నాయండి మా అమ్మాయికి అనుకోని పరిస్థితుల్లో ఉద్యోగం రావడం మా ఇంటి దగ్గర నుంచి సరైన ట్రాన్స్పోర్ట్ లేకపోవడం అనుకోకుండా మా అమ్మాయికి పరిచయమే మీరు డ్రాప్ చేయడం చాలా సంతోషంగా ఉంది బాబు నాకు కూడా చాలా సంతోషంగా ఉందండి అమూల్య లాంటి మంచి అమ్మాయి పరిచయం అవడం తన ద్వారా ఇంత తక్కువ టైంలో మీలాంటి మంచి తల్లిదండ్రులు పరిచయమై మీ ఇంట్లో సాంప్రదాయ భోజనం చేయడం నా లక్కండి ఏంటమూల్య నువ్వెంతో సిన్సియర్వి చాలా శ్రద్ధగా పనిచేస్తావు నువ్వే ఇలా పొరపాటు చేస్తే ఎలా